ఇంట్రోడ్యూస్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు విక్టరీ వెంకి, లెట్స్ వెల్కమ్ హిమ్. కొలుతెన కడికి కొలుతెన కడికి వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి. మిమ్మల్ని వేయించడానికి అండ్ మీతో రోస్ట్ చేయడానికి ఒక్క చెఫ్ సరిపోడని వాళ్ళిద్దరున్నారని నాతో పాటు నా పేరు కూడా తెచ్చుకున్నాను. ఒకసారి అందరికి హాయ్ చెప్పు. హాయ్. ఇక్కడికి ఇప్పుడు ఒక గొప్ప సెలబ్రిటీ వచ్చాడు. అతనెవరో కాదు, నీని. ఏ నువ్వా? మరి నువ్వనుకున్నావా? కాదురా, ఒకసారి ఇక్కడ చూడు, శ్రీరామ్ చంద్ర గారు వచ్చారు. సార్, సీతాదేవి రాలేదా? శ్రీరామ్ చంద్ర అంటే దేవుడు కాదు, మన శ్రీరామ్ చంద్ర గారు అనుకున్నా. చూస్తే శ్రీకృష్ణులా ఉన్నారు. అవును, ఆయన శ్రీకృష్ణ పాపం చాలా మంచోడు తెలుసా. ఏ బస్సులో వెళ్ళే అమ్మాయిలకి స్కూటీ ఎక్కి మరి సెల్ఫీ తీస్తున్నాడు. అది యాడ్ లో నటించాడు. ఆయన ఎవరనుకున్నాం? ఎవరు? ఆయన ఇండియన్ ఐడియల్ రా. నేను కూడా ఇండియాలో ఐడియానే వాడతారా? శ్రీరామ్ చంద్ర గారికి చాలా ఫాలోయింగ్ తెలుసా. ఈ అవును, ఎక్కడ కనబడితే అక్కడ అభిమానులు వెంట పడి మరి వేధిస్తుంటారు, నన్ను కూడా. ఆయన సింగర్ అంటే వెంట పడతారు. మరి నువ్వేం చేసావు? నేను అప్పులు చేశా ఊరంతా. పుట్టుకతోనే సింగర్ రా, గొప్ప సింగర్. నేను కూడా పుట్టుకతోనే బాత్రూమ్ సింగర్ రా. శ్రీరామ్ చంద్ర గారు పాడితే అందరు చప్పట్లు కొడతారు. నేను మొన్న ఒక ఫంక్షన్ లో పాడితే అందరు చప్పట్లు కొట్టారు. అవునా? ఈ ఆయన కన్నా నేనే గ్రేట్. నిజమా? ఏది ఆ సాంగ్ ఒకసారి మాకోసం పాడు. హ్యాపీ బర్త్డే టు యు. కానీ శ్రీరామ్ చంద్ర గారు మీరు ప్రేమ గీమా జాంతనాయ్ అనేసి ఒక అద్భుతమైన సినిమా తీశారు. ఆ సినిమాలో లవర్ బాయ్ కనిపించారు. మిమ్మల్ని మాస్ హీరోగా చూడాలనుకున్నాను. వద్దు. ఏ, ఎందుకు వద్దు? ఆయన మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుంది? ఆయన ఒక ఫేమస్ సాంగ్ వాడు, గెలుపు తలుపులే తీసే. పాడకు. ఆయన వాడితే గెలుపు తలుపులు తిప్పది, నువ్వు వాడితే తలుపులు తీసుకుని వచ్చి మరిదంటారు. శ్రీరామ్ చంద్ర గారు మాస్ హీరో ఎందుకు వద్దన్నారు? ఒక మంచి డైలాగ్ చెప్పు మాస్. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మమ్మగుడు. ఇది మంచి డైలాగు. ఈ డైలాగ్ శ్రీరామ్ చంద్ర గారు ఎలా చెప్తారు తెలుసా? ఎలా చెప్తావు? వాడు పోతే వీడు, వాడు నా అమ్మ మొగుడు. ఓకే, శ్రీరామ్ చంద్ర గారు కనుక హీరో అయితే ఈ నువ్వు ఎస్ అంటే ఎటువంటి సినిమా తీస్తావు? సార్, మీరు ఒక మంచి మూగ అబ్బాయి. మూగ అబ్బాయినా? ఈ హీరోయిన్ ఒక చెవిటిది. ఆయన ప్రతిరోజు పాటలు పాడుతూ అమ్మాయిని ఇంప్రెస్ చేస్తాడు. సూపర్ హిట్ 200 డేస్ సూపర్ హిట్ సినిమా. పాప హీరోయిన్ వాళ్ళ నాన్న వీళ్ళ ప్రేమ చూస్తాడు. అవునా? ప్రేమను చూసేస్తాడా? ఈ ఆయన కళ్ళు కనబడవు. కళ్ళు కనబడవా? ఈ వీళ్ళిద్దరు ప్రేమించుకున్నది చూసి కత్తి తీసుకొని, కత్తి తీసుకొని డిష్ అని కాలుస్తాడు. అప్పుడే శ్రీరామ్ చంద్ర గుండెల్లో బాణాలు గుచ్చుకుంటే. ఒరే, ఈ సినిమాకి హీరో ఎవరు? శ్రీరామ్ చంద్ర. ప్రొడ్యూసర్ ఆయనే, డైరెక్టరే నేను. రావును, నువ్వు కూడా సింగర్ అన్నావు కదా. ఈ ఒకసారి మావాడు మంచి పాట పాడతాడు, అందరూ ఒకసారి గట్టి క్లాప్స్ కొడతారండి. నీకు చాలా హ్యాపీగా ఉంటే ఏం సాంగ్ పాడతావు? హ్యాపీ డే, హ్యాపీ డే. నువ్వు సాడ్ గా ఉంటే ఏం సాంగ్ పాడతావు? హ్యాపీ డే. సాడ్ గా ఉన్నా ఎందుకురా? అంటే హ్యాపీగా ఉందామని. లవ్ ఓకే అయితే ఏం సాంగ్ పాడతావు? హ్యాపీ డే. లవ్ ఓకే, ఓకే అయితే హ్యాపీ డే. మరి లవ్ ఫెయిల్ అయితే? హ్యాపీ డే. రే, లవ్ ఫెయిల్ అయినా కూడా ఎందుకు రేసాం? అంటే ఇంకో అమ్మాయి వస్తుంది కదా. పక్కన ఎవరున్నారో చూసావా? అయ్యో, ఏంది పిల్లందం డోకో డోకో. ఏ, అలా పాడద్దు. ఏ, ఎందుకు? ఒకసారి ఆమెను చూస్తే నీకేమనిపిస్తుంది? గరం గరం శిలక నువ్వు నచ్చినావు గనక. అయ్యో, అయినా పర్ణిక గారు అలా నొద్దు. బికాస్ ఎందుకంటే తను బేసిక్ గా అసలు చిన్నప్పటి నుంచి మంచి సింగర్ తెలుసా? నాకు చిన్నప్పటి నుంచి తెలుసా? నీ కూడా చిన్నప్పటి నుంచి తెలుసా? ఈ తను చిన్నప్పుడు ఎలా ఉండేది? చాలా చిన్నగా ఉండేది. సరే, తను సింగర్ ఎందుకు అయిందో తెలుసా? ఫైటర్ అవ్వలేక. అలా కాదు, ఇప్పుడు ఈ మధ్య ఫైటర్ కూడా అయింది. ఏంటి, ఈ మధ్య ఫైటర్ కూడా అయినా? ఈ పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆయన.
ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. శ్రీరామ్ బాబు ఎలా అనిపించింది? వి హాడ్ వెరీ 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 గుడ్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. తన పేరు ఏంటండి? నా పేరు బుజ్జి. బుజ్జి నువ్వు సూపరు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అన్నయ్య ఐ లవ్ యూ. వెంట్రిలోక్విజం చేయడం చాలా కష్టం, అలా మేనేజ్ చేయడం అండ్ చాలా క్యూట్ గా ఉంది అది. థ్యాంక్ యూ అన్నయ్యా.